కాని ఆ కార్యక్రమాలు అందేలా చేయాల్సినటువంటి ప్రధాన బాధ్యత కుల సంఘాల ప్రజలకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, అధ్యయనం చేయండి. మన దగ్గర ఎవరైనా ఉంటే, అరువులు ఉంటే వారిని తీసుకొచ్చి దగ్గర ఉండి లబ్ధి పొందేలాగా చేసినప్పుడే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు సరైనటువంటి వారికి చేరేటటువంటి ఆస్కారం ఉంటుంది. దయచేసి కుల మాత్రం ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ ఎంతో శ్రమపడి వచ్చినటువంటి వాళ్ళు రేపటి నాడు ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు కూడా లబ్ధి పొందాలని అని చెప్పి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఇప్పటికే మన వాళ్ళ చాలా మందికి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు అనేకమైన ప్రభుత్వ కార్యక్రమాలు వర్తిస్తా ఉన్నాయి. కానీ ఇంకా రేపటి నాడు విద్యా సంస్థలలో ఉద్యోగాలలో వచ్చేటటువంటి లాభాలు కూడా పొందాలంటే మరి దయచేసి కుల ప్రజలు కుల బాంధవులందరూ కూడా ఆ బాధ్యత మీ నెత్తి మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మన భగవంతుడు సిద్ధేశ్వరుడు దయపడి మంచి కార్యక్రమాన్ని అనేక సంవత్సరాల నుంచి మన తెలంగాణ కార్యక్రమాన్ని కేసీఆర్ గారికి సంకల్పం ఆ సిద్ధేశ్వరుడు కల్పించి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి మీరెట్లయితే జీవిత పర్యంతం నాతో పాటు టీఆర్ఎస్ కుటుంబంతో పాటు కలిసి నడుస్తామని చెప్తా ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా నేను కూడా మీకు అదే మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా ఇంకా సమస్య ఏమున్నా ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నా తప్పకుండా మీతో పాటు నిలబడి ఉంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి చాలా సేపటి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నామని చెప్తా ఉన్నారు, నాకు మాత్రం టైం 5 గంటలనే చెప్పి నేను కరెక్ట్ 5కే వచ్చిన, కాబట్టి ఆ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అందరితో ఒక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మంచి నాయకుడు కాలక్రమంలో కలిసి వచ్చినప్పుడు ఆ నాయకుడిని కాపాడుకునేటటువంటి బాధ్యత ప్రజల మీద ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ శ్రీనివాస గారైనా వాసిరెడ్డి గారైనా బీబీ పటేల్ గారైనా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలన్నీ మీకు చేరేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం